ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్ ని రెడీ చేసింది. 3 రోజుల సోదాల్లో 4000 ఫైల్స్ ని తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్ గత పాలక మండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైన రిపోర్ట్ ని రెడీ చేసింది. దుర్గగుడిలో అక్రమాల్ని తవ్వి తీశారు ఏసీబీ అధికారులు. 3 రోజుల పాటు అన్ని విభాగాల్లో సోదాలు నిర్వహించి అధికారుల అవినీతిపై కీలక సమాచారం రాబట్టారు. ప్రస్తుత పాలక మండలి హయాంలో జరుగుతున్న పనులపైనే కాకుండా గత 4 ఏళ్ల ఫైళ్లను పరిశీలించారు. గత పాలక మండలి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో అప్పట్లో జరిగిన అన్ని పనులకు సంబంధించిన ఫైళ్లను తవ్వితీశారు. కొండపై అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్, టెండర్ల పనుల డేటా సేకరించారు. ఇంద్రకీలాద్రిపై అసలేం జరుగుతోంది? గతంలో ఎన్నడూ లేని విధంగా ఏసీబీ సోదాలు 3 రోజుల పాటు ఎందుకు సాగాయి? బెజవాడలో ఇప్పుడివే ప్రశ్నలు అందర్నీ తొలచివేస్తున్నాయి. గతంలోనూ విజిలెన్స్, ఏసీబీ సోదాలు నిర్వహించినా ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని చెబుతున్నాయి దుర్గగుడి వర్గాలు. పక్కా సమాచారంతోనే రంగంలోకి ఏసీబీ అధికారులు దిగారని తెలుస్తోంది. 2 కోట్ల రూపాయలు విలువ చేసే స్క్రాప్ ను కేవలం 40 లక్షలకే విక్రయించినట్లు గుర్తించారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది టెండర్ల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చారు. లడ్డూ ప్రసాదాలు, టికెట్, చీరల కౌంటర్లతో పాటు టోల్గేట్, కేశఖండనశాల, ప్రొవిజనల్ స్టోర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏ ఫైల్ తీసినా అవినీతిమయమైనట్లు ఏసీబీ టీమ్స్ నిర్ధారించాయి. ఈ స్థాయిలో అక్రమాలు సాగుతున్నా ఈవో సురేష్ బాబు ఎందుకు పట్టించుకోవడం లేదని ఏసీబీ అనుమానిస్తోంది. ఇప్పటిదాకా బయటపడ్డ అవినీతిపై ప్రశ్నిస్తే ఈవో సురేష్ బాబు సమాధానాలివ్వకుండా దాటేస్తున్నట్లు తెలుస్తోంది. 3 రోజులుగా ఇదే తంతు సాగడంతో ఏసీబీ అధికారులు అసహనానికి గురైనట్లు సమాచారం. ఇక 3 రోజులుగా అవినీతి ఫైళ్లను తవ్వితీసిన అధికారులు ప్రతి విభాగంలోనూ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. వీటిపై త్వరలోనే ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించేందుకు రెడీ అవుతున్నారు.